फाइव स्टार क्लाउड किचन ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయ భారతిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామన్న వైవి సుబ్బారెడ్డి. 57 మందిపై అక్రమ కేసులు, 12 మంది ఆచూకీ లేదు. అక్రమలన్నింటినీ ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువెళ్లామన్న సుబ్బారెడ్డి. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్న పోసాని. ఏపీలో అనర్థాలు జరుగుతున్నాయని మండిపాటు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఫైర్. సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించి టార్చర్ చేస్తున్నారన్న పిల్లి సుభాష్ చంద్రబోస్. భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని మండిపాటు. ఏపీలో కొనసాగుతున్న సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్. టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు. పల్నాడు జిల్లా నకిరేకల్ సోషల్ మీడియా కార్యకర్త పాలూరి రాజశేఖర్ రెడ్డిని వేధిస్తున్న పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలను జైల్లో పెట్టి చిత్రహింసలు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మాని సూపర్ సిక్స్ పై దృష్టి పెట్టాలని దేవినేని ఆగ్రహం. మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఇంటూరి రవికిరణ్ భార్య సుజన తన భర్త పట్ల పోలీసుల వేధింపుల గురించి గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు. అక్రమ కేసులతో తన భర్తను 21 రోజులుగా హింసిస్తున్నారన్న ఇంటూరి రవికిరణ్ భార్య. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన. ఏ ఒక్క పోలీసును వదలనని, ప్రైవేట్ కేసులు పెడతానని వెల్లడి. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండ. గుంటూరు జైల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి, బాబు చెప్పినట్లు కాదు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై అంబటి ఫైర్. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల ఎత్త జర్నలిస్టుల ఆందోళన. విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ తేజస్వినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ. తిరుమలలో భారీ వర్షం, తీవ్ర ఇబ్బందులు పడ్డ శ్రీవారి భక్తులు. మంచు దుప్పటిని తలపించిన శ్రీనివాసుడి క్షేత్రం. వికారాబాద్ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. లగచర్ల ఘటనలో కుట్ర కోణం లేదన్న ఎంపీ డీకే అరుణ. అనుకోకుండా జరిగిన ఘటన అని వెల్లడి. భూసేకరణ విషయంలో ప్రభుత్వం పంతానికి వెళ్లొద్దని సూచన. వికారాబాద్ ఘటనపై పోలీసుల విచారణ. సురేష్ కాల్ డేటా రికవరీ చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నేత సురేష్ తో టచ్ లో మాజీ ఎమ్మెల్యే. 42 సార్లు సురేష్ తో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవని అబద్దాలేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను వంచారని మండిపాటు. తెలంగాణలో కాంగ్రెస్ హామీలు అమలు కావటం లేదని పాయ. జనగామ జిల్లా విశ్వనాథపురంలో ధాన్యం కొనుగోలు సెంటర్ను సందర్శించిన తహసీల్దార్. రైతులను ఇబ్బంది పెట్టొద్దని నిర్వాహకులకు సూచన. కొనుగోళ్ల వేగం పెంచాలని ఆదేశం. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పెద్దపుల్లి కలకలం. నిర్మల్ ఆదిలాబాద్ రహదారిని దాటుతూ అటవీ అధికారులు కనిపించిన పులి. బుర్కెరేగడి గ్రామంలో ఎద్దుపై దాడి చేసి చంపిన పులి. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయుకేటీ వద్ద ఉద్రిక్త వాతావరణం. పీయూసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్య. ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపించాలని బీఆర్ఎస్పీ ఆందోళన. అన్నమయ్య జిల్లా గంగరాజుపురంలో అధికార పార్టీ నేతల భూ కబ్జా. 2 ఎకరాల భూమిలో రాత్రికి రాత్రే పునాదులు తీసిన కబ్జా రాయి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పిఎస్ ను తనిఖీ చేసిన ఐజీ అశోక్ కుమార్ చిన్నారులు మహిళలపై నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడి. ఢిల్లీలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్ మంత్రుల సమావేశం. తెలంగాణ నుంచి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సోషల్ మీడియాపై దాడులు, అరెస్టులను ప్రజలు గమనిస్తున్నారన్న సింహాద్రి రమేష్ బాబు. కార్యకర్తలను అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే. కలెక్టర్పై దాడి ఘటన తర్వాత నివ్వురు గప్పిన నిప్పుల మరణ వికారాబాద్. జిల్లాలో పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు.
తెలంగాణలో అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో మద్దతు ధర ఇవ్వకుండా రైతులకు వేధింపులు కటింగల పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారని రైతుల ఆగ్రహం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబూరా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ రేపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలి విడతలో 15 జిల్లాల్లో 43 స్థానాలకు ఎన్నికలు భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ 820 పాయింట్ల నష్టంతో 78675 వద్ద ముగిసిన సెన్సెక్స్ 257 పాయింట్ల నష్టంతో 23889 వద్ద ముగిసిన నిఫ్టీ